30. Martin King, Diamond Queen, Spetas. ధర్మరాజు, పేక ముక్కలు కాకు నువ్వు వినవలసిన నాలుగు మంచి ముక్కలు చెప్తాను విను. నేనెవరినో కాదు, ఆనాడు జైలు నుంచి తప్పించుకున్న కిష్టయ్యని. రాధ హత్య నువ్వే చేశావని తెలుసుకున్నాను. సాక్ష్యాలు ఆధారాలు సంపాదించాను. అవి నాకు అందించింది, నిజం చెప్పింది ఎవరో తెలుసా? నమ్మకంగా నీ దగ్గరే పడి ఉన్న నీ పార్ట్నర్ కనకయ్య. త్వరలో కనకయ్య సాయంతో నువ్వే దోషివని చట్టానికి పట్టిస్తాను. ఉంటా. మీదే ఆట. మొత్తం మీద ధర్మగాడి ప్లాన్ ప్రకారం క్లబ్ బాగా నడుస్తుంది, డబ్బు బాగా వస్తుంది. హలో, కనక్ కుమార్ స్పీకింగ్. కనక్ కుమార్ నువ్వు పేరు మార్చుకున్నా, కనకయ్యవని నాకు తెలుసు. నా పేరు కిష్టయ్యని నీకు తెలిస్తే సంతోషిస్తా. కిష్టయ్య? అవును, 20 ఏళ్ల క్రితం నీ కారణంగా చెయ్యని నేరానికి జైలుకి వెళ్లిన కిష్టయ్య నేనే. ఆనాటి రాధ హత్య నువ్వే చేశావని సాక్ష్యాలతో సహా నాకు తెలిసింది. త్వరలో నిన్ను పోలీసులకు పట్టించబోతున్నాను. నేను హత్య చేశానా కిష్టయ్య? నిజం చెప్తున్నాను, నాకేం తెలీదు, నేను నిర్దోషిని. నువ్వే చేశావని నీకన్నీ తెలుసునని నువ్వు నమ్మిన ధర్మరాజు సాక్ష్యం చెప్పబోతున్నాడు. నీ పని పట్టబోతున్నాడు. ఉంటా. అమ్మ ధర్మరాజు, మంచిగా ఉంటూ నా పని మటన్ మసాలా చేయాలని చూస్తున్నావా? ఏమిటి సర్దేసుకుంటున్నావు? సర్దుకోవడం మాట అలా అట్టిపెట్టు. ఏంటి, నేరాలన్నీ నువ్వు చేసి తప్పులన్నీ నా మీద గెంటేస్తున్నావంట? నాతో పెట్టుకోకు, పచ్చిరైలిపో కూడా అయిపోతుంది. ఎక్కువగా వాక్ ఆల్ కౌంట్ అయిపోగలవు. 20 సంవత్సరాల క్రితం రాధ చావు కారణం నువ్వేనని జ్ఞాపకం ఉంది కదూ. కారకుణ్ణి కాకరకాయ కూరని నన్నేమి అనకు. దాని మీద మోజుబడి అది తీరక దాన్ని చంపి చికెన్ పులావ్ చేసింది నువ్వు. ఏడిశావు, అసలు రాధను చంపాలని సలహా ఇచ్చింది అది కిష్టిగాడి నెత్తిని రుద్దేద్దామని చెప్పింది కూడా నువ్వే. కిష్టిగాడి కత్తిని దొంగతనంగా తీసుకొచ్చింది కూడా నువ్వే. కత్తినే తెస్తే మాత్రం పొడి చంపింది నువ్వు. చంపింది నేనైనా అందుకు సాయం చేసింది నువ్వు. ఈ గొడవ బయటపడితే మన ఇద్దరం ఆల్ కౌంట్ అయిపోతాం. నాకు ఎవరి దేవుడు శిక్ష పడ్డా, నీకు ఉరి శిక్ష పడద్ది. నోరు మూసుకోండి. నీ పాపం పంటిందిరా, నా మీదకి హత్యానేరం తోసి నా కుటుంబాన్ని చల్లా చెదరు చేసిన మీ ఆట కట్టిందిరా. మీ నోటితో మీరు ఒప్పుకున్న నేరాలన్నీ టేపులో రికార్డ్ అయ్యాయి. ఇది ప్రభుత్వానికి అందజేసి మీ అంతం చూస్తాను. నా వాళ్ళకి ఈ లోకానికి నేను నిర్దోషిని నిరూపిస్తాను. ఏమి నిరూపించడానికైనా నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలిగా. ఒక్కసారి అలా చూడు. అలా ఏమి డాడ్, కూతురు విషయం మాట్లాడడానికి వచ్చారా ముసలాడు? లేదు, మన బెల్ చేయడానికి వచ్చాడు. నోర్మై, ఆ ముసలాడుకో కూతురుందా? అవును డాడ్, ఆయనకి ప్రాణప్రదమైన కూతురుంది, పేరు జ్యోతి. నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఆ సంగతి తర్వాత ఆలోచిద్దాం. ఆ ముసలాడికి పెళ్లి కావలసిన ఒక ప్రాణప్రదమైన కూతురు. కూతురుంటేనే కొడుకుంటేనే మనకేమిటి లాభం? కొడుకుంటు పులుసు. అది కాదురా కనక్, ఆ పెళ్లి కావలసిన కూతుర్న మన గుప్పిట్లో పెట్టుకుంటే ఆ కిష్టిగాడు చచ్చినట్టు ఆ క్యాసెట్ ని మన కాళ్ళ దగ్గర పెడతాడు. హలో, జ్యోతి స్పీకింగ్. అమ్మా జ్యోతి, నువ్వేనా? ఎవరు? డాడీ? అవునమ్మా, డాడీనే. చూడమ్మా, నీతో అర్జెంటుగా అవసరంగా మాట్లాడాలి. చాలా రహస్యం, ఎవరితోనూ చెప్పకుండా నువ్వు వెంటనే బయలుదేరి రావాలి. అలాగే, ఇప్పుడే బయలుదేరుతున్నాను. లక్ష్మి. ఏమండి?
ఏమండి ఏమిటండి ఈ రక్తం ఈ గాయాలు? గుండెల్లో తగిలిన గాయాన్ని పోగొట్టుకునే ప్రయత్నంలో శరీరానికి తగిలిన గాయాలు ఇవి. ఏమిటండి మీరు అనేది? లక్ష్మి, నీకు నా నిజాయితీ నిరూపించుకోవడానికి దుర్మార్గులతో ధర్మయుద్ధం చేసి గెలిచొస్తున్నాను. ఇదిగో లక్ష్మి, ఈ క్యాసెట్లో రాధహత్య కారకులైన ధర్మరాజు కనకేల మాటలున్నాయి. వాళ్ళిద్దరూ మన కాపులో అనుమానం సృష్టించి రాధను హత్య చేసి ఆ నేరం నా మీద వేసి జైలుకి పంపించినట్టు వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం ఈ టేప్లో రికార్డ్ అయ్యాయి. వింటే అనుమానాలన్నీ అక్కర్లేదండి. ఎవరూ చెప్పనక్కర్లేదు, ఏది విన్నక్కర్లేదు. ప్రాణాలకు తెగించి నిజం కోసం పోరాడి వచ్చిన మిమ్మల్ని చూసి ఇంకా నమ్మకపోతే నేను మనిషినే కాదండి. భర్తను అనుమానించే ఆడదానికి బ్రతుకొక శాపం అని ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు నేను నమ్మటమే కాదండి, ప్రపంచానికి, చట్టానికి, అబ్బాయికి, అందరికీ మీరు నిర్దోషని చెప్తానండి, చెప్తాను. హలో, రిసీవర్ ఎత్తింది ఎవరైనా మాకు అనవసరం. కృష్ణయ్య అనే వ్యక్తి అక్కడికి వస్తాడని మాకు తెలుసు. అతనికి ప్రాణప్రదమైన జ్యోతిని ఇక్కడ మేము బంధించామని అతనికి చెప్పు. ఏమిటి, జ్యోతిని బంధించారా? ఏమండి, ఎవరా నువ్వు? హలో కృష్ణయ్య. ధర్మరాజు జాగ్రత్తగా విను, ఆ టేప్ ఎవరికి వినిపించకుండా, పోలీసులకు ఇవ్వకుండా నేను చెప్పిన చోటికి తీసుకొచ్చి అప్పగించాలి. ఏమిటండి, జ్యోతిని బంధించారా? అవును, ఈ క్యాసెట్ లో మాటలు ఎవరికి వినిపించకుండా ఊరి చివరి గోడంలోకి తీసుకున్నారు. లేకపోతే లేకపోతే నా జ్యోతిని చంపేస్తారట. ఏమండి, వెళ్తాను. లోకానికి నిజం తెలియకపోయినా పర్వాలేదు, నా జ్యోతికి మాత్రం ఏం ప్రమాదం జరగకూడదు. నా చేతుల్లో వాళ్ళ ప్రాణాలు పోయినా, వాళ్ళ చేతుల్లో నా ప్రాణం పోయినా నా జ్యోతి ప్రాణాలు కాపాడతాను. నువ్వు చేసే పని చేతికి చిక్కిన ఎంత పరిపాలిస్తావా? ఎందుకు ఎందుకు చేసే పని? నా పసుపు కుంకుమ నిలుపుకోవటానికి. అమ్మా, అవును బాబు, ఆయన నీ కన్న తండ్రి. అవును బాబు, నా కోసం నీ కోసం తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవటానికి వెళ్ళి గాయాలతో సాక్ష్యంతో వచ్చిన ఆయన జ్యోతి ప్రాణం తీస్తామని వాళ్ళు ఫోన్ చేయగానే వెళ్లారు. ధర్మ్, ఆ ముసలాడు క్యాసెట్ తీసుకుని ఖచ్చితంగా ఇక్కడికి వస్తాడంటావా? నీకు అనుమానమా? అతనికి ప్రాణానికి ప్రాణమైన మనిషి ఇక్కడ ఉంది. మన గోడౌన్ అడ్రస్ అతను స్పష్టంగా చెప్పాం గనక అతను ఆ క్యాసెట్ తీసుకుని తప్పకుండా ఇక్కడికి వస్తాడు. రాగానే అతని దగ్గర నుంచి ఆ క్యాసెట్ మనం తీసేసుకుంటాం. ఆ తర్వాత మన మనుషులు అతను చంపేసి ప్యాకాడేస్తారు. అప్పుడు జ్యోతిని పెళ్లి చేసుకుని జామ్మని జగత్త పోతాడు. కృష్ణయ్య, ఉరఫ్ కృష్ణ గజపతి, నా మాట విని వచ్చినందుకు చాలా సంతోషం. నువ్వు తీసుకొచ్చిన క్యాసెట్ నీ ఎదురుగా ఉన్న టేబుల్ మీద పడాయి. అంతకంటే ముందు నా జ్యోతిని నాకు చూపించండి. తల తిప్పి చూడు, ఆ అద్దంలో కనిపిస్తుంది. కట్టండి రా.